हेलो फ्रेंड्स मनम चूडबोये वीडियो एंटंटे नर्फ आल्फा स्ट्राइक लिनक्स अनबॉक्सिंग एंड रिव्यू चूडबोतरम रंडी वीडियो लोके वेल्दाम। ओके नेनु इप्पुडु कोत्तगा नर्फ गन कलेक्शन्स अन्नदि मोदलु पेट्टानु। आ नर्फ गन कलेक्शन लो इदे फस्ट दि आ फस्ट दि मीतो शेर चेद्दामनि ई वीडियो चेसानु। इंका राबोये कालंलो चाला चेस्तानु। ओके इप्पुडु मनम దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకుందాం। ఓకే ఈ పెద్ద గన్స్ వచ్చి 50 మీటర్స్ రేంజ్ వరకు వెళ్తది। ఒక డార్ట్ అంటే హామోస్ అది 50 మీటర్స్ రేంజ్ వరకు వెళ్తది। చిన్నయి వచ్చి 30 మీటర్స్ రేంజ్ వరకు వెళ్తది। ఓకే ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుందాం। ఇప్పుడు ఇది ఎక్కడ కొన్నాను అన్నది కూడా చెప్తాను మీకు। ఓకే రండి ఇప్పుడు నేను వచ్చి దీన్ని నేను అమెజాన్ లో కొన్నాను। దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను చూడండి। ఓకే అమెజాన్ లో దీని యొక్క కాస్ట్ వచ్చి 1600 వరకు ఉంది। 1600 టు 800 ఇప్పుడు కొంత పెరిగింది కరోనా టైం మూలంగా। ఓకే అన్‌బాక్సింగ్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు అన్‌బాక్సింగ్ లోకి వెళ్ళే ముందు కాషన్ చూసుకుందాం। కాషన్ ఏంటంటే డు నాట్ ఎయిమ్ అట్ ఐ సర్ఫేస్ టు అవాయిడ్ ఇంజరీస్। ఇది ఓన్లీ ఫర్ నర్ఫ్ మాత్రమే కాదు మిగతా గన్ కంపెనీస్ కూడా ఉంటది ఎందుకంటే సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వాలనేది మెయిన్ పాయింట్। ఏ మంచి బ్రాండ్ అయినా ఈ సేఫ్టీ రూల్స్ అన్నది ఉంటుంది। ఓకే ఇప్పుడు అన్‌బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం। దీంట్లో ఉన్నాయి ఏంటో చెప్తాను। ఫస్ట్ మనకి దీంట్లో 26 డాట్స్ ఒక కవర్లో వస్తుంది। 26 బుల్లెట్లు తర్వాత రెండు పెద్ద ఆల్ఫా స్ట్రైక్స్ అండ్ రెండు చిన్న ఆల్ఫా స్ట్రైక్స్ ఉంటాయి। ఇదిగోండి మీరు వీడియోలో చూస్తే కనుక మీకు కనపడుతుంది అదిగోండి రెండు చిన్న ఆల్ఫా స్ట్రైక్స్ అండ్ పెద్ద ఆల్ఫా స్ట్రైక్స్। ఓకే ఆల్ఫా స్ట్రైక్లోనే రెండు మూడు మోడళ్ళు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి దీన్ని లినక్స్ అంటారు ఇంకొకటి వచ్చి డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో వుల్ఫ్ రన్ అని ఒకటి ఉంది నేను కొన్నది లినక్స్ ఇది మంచిగానే ఉంటుంది। ఓకే ఫస్ట్ ఇప్పుడు నేను మీకు అన్‌బాక్సింగ్ వీడియో చేసి చూపించాను ఇప్పుడు రివ్యూ అన్నది చూద్దాం రండి। హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన అన్‌బాక్సింగ్ వీడియో అయిపోయింది ఇప్పుడు రివ్యూ వీడియో చూద్దాం। రివ్యూ వీడియోలో ఫస్ట్ నేను చిన్న గన్ చూపిస్తాను ఇదిగోండి ఈ గన్ను ఎలా పనిచేస్తుందో చూపిద్దాం। ఫస్ట్ ఇక్కడ ట్రిగర్ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ట్రిగర్ ఈ ట్రిగర్ని కిందకి లాగాలి లాగేసి చూడండి ఈ డార్ట్ అనేది ఉంటుంది కదా డార్ట్ ఈ డార్ట్ని దీంట్లో పెట్టాలి ఇట్లా పెట్టేసి షూట్ చేయటమే చూడండి ఆ బైక్ని దాటేసింది మంచి ఫోర్స్ ఉంది। అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెద్ద గన్ని చూద్దాం పెద్ద గన్ వచ్చి రీలోడింగ్కి కొంతమంది స్టార్టర్స్ ఉంటారు వాళ్ళకి తెలిసి ఉండదు రీలోడింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను రండి। ఈ ముందున్న ఇదిగోండి ఈ ముందుంది కదా దీన్ని ఇట్లా తీసి ఈ బుల్లెట్ ఇదిగోండి ఈ బొక్కలో పెట్టాలి ఇట్లా ఈ హోల్లో పెట్టేసి ఇది కరెక్ట్గా పట్టుకొని ఇట్లా లాగి ఇట్లా వదిలేయకూడదండి ఫుల్గా ముందుకు తోయాలి ఇట్లా ఫుల్గా తోస్తేనే వర్క్ అవుతుంది ఇదిగోండి చూసారంటే బైక్ దాటేసింది ఒకవేళ ఫుల్గా లాగకపోతే ఏమవుతుందో చూపిస్తాను చూడండి ఇట్లా లాగుతున్నాం కదా ఇట్లా వదిలేశారనుకోండి ఫుల్గా ఇక్కడ వరకు తీసుకెళ్ళకుండా ఇక్కడ అలా వదిలేశారనుకోండి వెళ్దు బుల్లెట్ దేంట్లోనే ఉండిపోద్ది చూస్తే చూసారా దీన్ని ఇట్లా ఫుల్గా తీసి ఫుల్గా ముందుకు తోయాలి ఇట్లా అప్పుడు వెళ్తుంది చూసారంటే। ఓకే గైస్ థ్యాంక్ యూ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అది కూడా నచ్చితేనే థ్యాంక్ యూ గైస్।